ప్రకాశం జిల్లా పెదదోనాల తహసీల్దార్ కార్యాలయంలో ఈ నెల 17, 18, 19వ తేదీలలో జరిగే పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రభుత్వ వైద్య అధికారులు డాక్టర్ శంకర్ రెడ్డి, డాక్టర్ షరీఫ్ ఆధ్వర్యంలో ఏఎన్ఎం, అంగన్వాడీ, మహిళా పోలీసులు, డిజిటల్ అసిస్టెంట్లకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం కావడానికి 5 సంవత్సరాల్లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్ శంకర్ రెడ్డి తెలియజేశారు. పల్స్ పోలియో కార్యక్రమం, కరోనా వ్యాక్సిన్ తదితర అంశాలపై డాక్టర్ షరీఫ్ క్షుణ్ణంగా వివరించారు. ఇంటింటి సర్వే నిర్వహించాల్సి ఉంటుందని ఏఎన్ఎం మరియు అంగన్వాడీలకు సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది, డిజిటల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు. దాంతో 4-5 కాలమ్స్ ఉంటాయి. ఏమన్నా అడ్వర్స్ రియాక్షన్స్ సైడ్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్ని మీరు కొట్టుకోవాలి. ఏం లేదనుకోండి, ఆ కాలంలోకి వెళ్లకుండా 1-2 అలా వస్తుంటుంది. అంగన్వాడీస్ వర్క్, అంగన్వాడీస్ పని అండి. వ్యాక్సినేషన్ అయింది, ఏమైంది, ఏం కాలేదు. వాళ్ళకి అవేర్నెస్ కల్పించడము, వచ్చిన వాళ్ళకి పై సమావేశం జరిగింది. దీంతో కోవిడ్ వ్యాక్సినేషన్ మీద, పల్స్ పోలియో మీద చర్చించడం జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ వచ్చేదానికి రేపు డ్రై రన్ చేయడానికి చేయమని చెప్పి ఉన్నారు. డ్రై రన్లో ప్రతి సెషన్ సైట్కి 5 మంది ఉండేటట్టు మహిళా పోలీసు, అంగన్వాడీ, డిజిటల్ అసిస్టెంట్, ఏఎన్ఎం, ఆశ ఉండేటట్టు 3 రూమ్లు ఉండేటట్టు చేసుకోవడం జరిగింది. పల్స్ పోలియో క్యాంపెయిన్కి ప్రతి సోమవారం రోజు హౌస్ టు హౌస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలని నిర్ణయించడం జరిగింది. 17, 18, 19 పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా 100% 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ వ్యాక్సినేషన్ అందేదానికి చర్యలు తీసుకోవడానికి చర్చించడం జరిగింది. ఓకే.